Visakha jillaloni prabhutva ranga samsthalanu aadhunika devalayaluga bhavinche deshamlo private param cheyadaniki poonukundani CPM Malkapuram zone karyadarshi Lakshmimurthy annaru. Akhila paksham aadhvaryalo steel plant private param kakunda undadaniki koti santakala karyakramanni nirvahincharu. Prabhutva ranga samsthalanu ammadaniki BJP prabhutvam poonukundani deenini akhila pakshalu vetirekinchi addukuntamani annaru. Ee karyakramamlo INTUC nayakulu Nagabhushanam mariyu akhila paksha karmika sanghala netalu palgonnaru. చూసారు రైతాంగ పార్టీని చూసారు మీ నల్లం వంచారు కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి చేసుకోండి ఇప్పటికే మీరు అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు అవుతున్నా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు ఎక్కడ ఒక్క ఉద్యోగం కూడా మీరు ఇవ్వట్లేదు ఈ రోజు ఎడవల్లి గ్రామ దళితులు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఈ రోజు నరసరావుపేట ఆర్డీ ఆఫీస్ ముందు వంట వార్పు చేసుకొని ఇక్కడే ఉండడానికి వచ్చారు గత సంవత్సరం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఊర్లో ఉన్నటువంటి దళితుల భూమి అసైన్మెంట్ భూమి కోఆపరేటివ్ సొసైటీ భూమి 116 మంది దళితుల భూమి సుమారుగా 450 ఎకరాలు 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలదొక్కి అసైన్మెంట్ చట్టాన్ని అంతా నాశనం చేసి ఆ దళితులకి చట్టం గురించి తెలియకుండా భూసేకరణ యొక్క పద్ధతి అమలు చేయకుండా ఏకపక్షంగా దుర్మార్గంగా అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులు ముగ్గురు కుంభకై ఆ పేదలకు తీవ్రమైన ద్రోహం చేశారు ఈ భూములు కాజేయటంలో అసలు విషయం ఈ భూముల కింద చాలా విలువైనటువంటి గ్రానైట్ ఉంది ఆ గ్రానైట్ ఉన్న విషయాన్ని తెలుసుకునే మంత్రివర్గంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు పేర్ని నాని గారు ఎమ్మెల్యేతో ఇదంతా కూడా కుమ్మక్కై ఈ రకమైనటువంటి ఆ సొసైటీ భూములు ఇచ్చిన కరెంటుని కట్ చేయటం ఆ భూములకు పంటలు పండించుకోకుండా నాశనం చేయటం ఆ విధంగా ఆ భూముల్లో ఉన్న వాళ్ళని ఏదో రకంగా మభ్యపెట్టి చేయటం జరుగుతుంది అందుకని 20 లక్షల 5 లక్షల కాదు 20 లక్షల కాజేయటం వెనకాల లోతైనటువంటి 2-3 కోట్ల విలువైనటువంటి వాల్యూ ఉంది ఇది ఖచ్చితంగా ఎవరైతే ఆ భూముల్లో వాస్తవంగా హక్కుదారులో వాళ్ళు దీనికి హక్కుదారులు వాళ్ళకి రావాల్సిన దాన్ని ఆ విధంగా పక్కదారి పట్టించడం వీళ్ళే గాజెట్యం చేస్తున్నారు అదేవిధంగా ఊళ్ళో వైసీపీ నాయకులకు ఉన్నవాళ్ళు ఒక నలుగురు చేరి ఈ మొత్తాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లోకే మొత్తం తెచ్చేసుకున్నారు అదేమంటే పేదలు అవసరమైనప్పుడు కొద్దిగా గొప్ప తెచ్చుకుంటారు దాన్ని కంట్రోల్లో తెచ్చుకొని మొత్తం చాలా విలువైనటువంటి వేల కోట్ల విలువైన దీన్ని ఇంతకుముందు పుల్లారావు గారు